హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్. నేను మీ రాజేశ్వరి. మేము 13th గ్రాండ్ నర్సరీ మేళా నెక్లెస్ రోడ్లో జరుగుతుంది. ఇది పీపుల్ ప్లాజాలో ఉందండి. ఇది ఆల్ ఇండియా అగ్రికల్చర్ అండ్ హార్టిటెక్చర్ షో. ఇది జనవరి 26th నుండి జనవరి 30th వరకు జరుగుతుంది. మేము ఇక్కడికి సండే రోజు వచ్చామండి. ఇక్కడ ప్లాంట్కి సంబంధించినవన్నీ దొరుకుతాయండి. ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదని కాదండి, అన్నీ మనకి మొక్కలకు సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. అనేక రకాల ప్లాంట్స్ అండి, అది ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్, అలాగే అడెనియం బోన్సాయి ప్లాంట్స్, రకరకాల పూల మొక్కలు, మనకి ప్లాంట్స్కి కావాల్సిన విత్తనాలు అన్నీ దొరుకుతాయండి. ఇవి ఇండోర్ ప్లాంట్స్. నేను ఈ క్యాక్టస్ అనే ప్లాంట్ తీసుకున్నాను. అలాగే ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి డెకరేషన్ ఐటమ్స్. ఇవి బంతిపూలు అండి, ముద్ద బంతిపూలు, ఇండోర్ ప్లాంట్స్. చాలా చక్కగా కనిపిస్తాయండి. ఎంత అందంగా ఉన్నాయో. ఈ ప్లాంట్స్ని చూస్తూనే మనని మనం మర్చిపోతామండి. అంత అందంగా కనిపిస్తుంది. ఇవి సేమ్ ఫ్లవర్ బొకేస్ లాగానే కనిపిస్తున్నాయండి. తీసుకోవాలని అనిపిస్తుంది కానీ తీసుకోలేదండి. ఇక్కడ అన్ని రకరకాల ప్లాంట్స్కి సంబంధించిన పాట్స్ ఉన్నాయండి. ఇవి ఇండోర్లో పెట్టుకొని ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే చాలా బాగుంటాయి. బాల్కనీ గార్డెన్స్కి చాలా అందంగా కూడా కనిపిస్తాయండి మన ఇంటికి. ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ అలాగే లెమన్ ప్లాంట్ తీసుకున్నానండి. ఇంకొక దగ్గర కర్రీ లీవ్స్ ప్లాంట్ తీసుకున్నానండి. అలాగే ఇన్సులిన్ ప్లాంట్ తీసుకున్నానండి. అది మెడిసినల్ ప్లాంట్ కదా, అది కూడా తీసుకున్నానండి ఒకటి. ఇక్కడ రకరకాల గులాబీ మొక్కలు చాలా అందంగా కనిపిస్తున్నాయండి. అలాగే చూస్తూ వెళ్తుంటే ఇక్కడ ఒకటి గ్రేప్స్ లాగా అనిపించిందండి. ఇది మిర్చి ప్లాంట్ తీసుకున్నాను ఒకటి. ఇక్కడ అయితే రకరకాల పూల మొక్కలు, అసలు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకోలేకపోయానండి. ఇవి చూడండి, ఫ్లవర్ బొకే లాగా ఎంత అందంగా ఉన్నాయో. నిజంగా నేచరు మనకి చాలా ఇచ్చిందండి. ఎంత